హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం బికాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ అంటే ఆ కారణంగా అని అర్థం. బికాజ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఎందుకంటే అని చెప్పే సందర్భంలో మనం బికాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దే ఆర్ హియర్ బికాజ్ ఆఫ్ అజ్, మేము ఇక్కడ ఉన్నందున మాకోసం వారు ఇక్కడే ఉన్నారు. హీ వాక్డ్ స్లోలీ బికాజ్ ఆఫ్ హిస్ బ్యాడ్ లెగ్, అతని కాలు సరిగా లేనందున మెల్లిగా నడిచాడు. హీ కాంట్ గో టు స్కూల్ టుడే బికాజ్ హీస్ ఇల్, అతడు అనారోగ్య కారణంగా ఈరోజు స్కూల్కు వెళ్ళలేడు. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ వాజ్ అట్ హోమ్, వర్షం వస్తున్న కారణంగా నేను ఇంటి వద్దనే ఉంటిని. ఐ కాంట్ యూజ్ మై కార్ బికాజ్ ఇట్స్ బ్రోకెన్ డౌన్, కారు చెడిపోయిన కారణంగా నేను ఉపయోగించలేను. బికాజ్ అంటే ఆ కారణంగా అని అర్థం. బికాజ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఎందుకంటే అని చెప్పే సందర్భంలో మనం బికాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దే ఆర్ హియర్ బికాజ్ ఆఫ్ అజ్, మేము ఇక్కడ ఉన్నందున మాకోసం వారు ఇక్కడే ఉన్నారు. హీ వాక్డ్ స్లోలీ బికాజ్ ఆఫ్ హిస్ బ్యాడ్ లెగ్, అతని కాలు సరిగా లేనందున మెల్లిగా నడిచాడు. హీ కాంట్ గో టు స్కూల్ టుడే బికాజ్ హీస్ ఇల్, అతడు అనారోగ్య కారణంగా ఈరోజు స్కూల్కు వెళ్ళలేడు. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ వాజ్ అట్ హోమ్, వర్షం వస్తున్న కారణంగా నేను ఇంటి వద్దనే ఉంటిని. ఐ కాంట్ యూజ్ మై కార్ బికాజ్ ఇట్స్ బ్రోకెన్ డౌన్, కారు చెడిపోయిన కారణంగా నేను ఉపయోగించలేను.